This is Krish, mana channel Telugu AWS, Telugu DevOps, Telugu Linux, Rare Thinking Admin, 45 SCA gurinchi roju chudabothunnam anamata. So static coding analyzer analysis ani cheppukochu. Idi 45 ane vendor dwara idi press pettabadindi. Idi 2010 lo HP దీన్ని అక్వైర్ చేసిందనమాట. అంటే హెచ్పి ద్వారా ప్రజెంట్ ఇది రన్ అవుతుంది. సో ఈ స్టాటిక్ కోడ్ అనాలసిస్ గురించి మనం ఇంతకుముందే చెప్పుకుని ఉన్నాం. ఈ స్టాటిక్ కోడ్ అనాలసిస్ అంటే నథింగ్ బట్ ఈ 45 SCA స్టాటిక్ అప్లికేషన్ ఆటోమేషన్ టెస్టింగ్కి దీన్ని ఉపయోగిస్తాం అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ స్టాటిక్ కోడ్ అనలైజర్ అనేది ఈ 45 అనేది డైనమిక్ స్టాటిక్ కోడ్ టెస్టింగ్ ఒకటి, అదేవిధంగా స్టాటిక్ కోడ్ టెస్టింగ్ ఒకటి అనేది ఈ రెండింటిని అలౌ చేస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ స్టాటిక్ కోడ్ అనాలసిస్ గురించి చూసుకున్నట్లయితే వర్నలబులిటీస్ని రిమూవ్ చేయడం అనేది దీని మెయిన్ ఉద్దేశము. సో ఈ వర్నలబులిటీస్ నథింగ్ బట్ ఎవరైతే హ్యాకర్ ఉన్నారో హ్యాకర్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ఏ వర్నబులిటీస్ అని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఇంటర్నెట్ వర్నబులిటీస్, సో ఈ విధంగా డిఫరెంట్ వర్నబులిటీస్ వచ్చినప్పుడు వాటిని మేనేజ్ చేయడం, డిక్రీస్ చేయడమే ఈ స్టాటిక్ కోడ్ అనాలసిస్ అనలైజర్ అనాలసిస్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ చూసినట్టయితే 45 స్టాటిక్ కోడ్ అనాలసిస్ అన్నది చూసుకున్నట్లయితే మనకి ఆటోమేషన్ ద్వారా ఇది జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో డెవాప్స్లో ఇది వన్ ఆఫ్ ద టూల్గా ఉంది. సో ఇక్కడ ఆటోమేషన్ ద్వారా వనబులిటీస్ని రిమూవ్ చేయడం ద్వారా టైం అన్నది బాగా రిడ్యూస్ తగ్గుతుంది, డిప్లాయ్మెంట్ టైం అనేది మనకి వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. సో వనబులిటీస్ రిమూవ్ అయ్యే కొద్దీ రిలీజ్, అప్లికేషన్ రిలీజ్ అనేది వేగంగా జరుగుతుంది. సో ఈ అందువల్ల ఈ 45 SCA యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మనం చూసినట్లయితే డిజైన్ కోడ్ టెస్ట్ ఇంటిగ్రేట్ అదేవిధంగా ఆపరేట్. సో ఈ విధంగా మనకి సెక్యూరిటీ అనేది ఈ అన్ని లెవెల్లోనూ సెక్యూరిటీ అనేది కావాలి. సో వాటిల్లో మనకి 45 అనేది డిఫరెంట్ లెవెల్స్లో యూజ్ అవుతుందన్నమాట, టెస్టింగ్లో అదేవిధంగా డిప్లాయ్మెంట్లో కూడా. సో ఇక్కడ చూసినట్లయితే ముందుగా మనం డిటెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిటెక్ట్ ది వర్నలబులిటీస్ డిటెక్ట్ వర్నలబులిటీస్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అనలైజ్ అదేవిధంగా టేక్ యాక్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే 25 లాంగ్వేజెస్ ఇది సపోర్ట్ చేస్తుంది, అలౌ చేస్తుంది. అంటే C++, జావా, సో ఈ విధంగా 25 లాంగ్వేజెస్. అదేవిధంగా 770 వర్నలబులిటీస్, యూనిక్ వర్నలబులిటీస్ని ఇది రెక్టిఫై చేయగలదు. అదేవిధంగా 970,000 అబవ్ లెవెల్ API ఇది అలౌ చేస్తుంది అనమాట. సో అప్లికేషన్ యూజ్ ఇంటర్ఫేస్ని APIస్ని అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ని ఇది అలౌ చేస్తుంది. సో ఈ విధంగా ఇది వర్క్ చేస్తుంది అనమాట. సో ఈ ఆటోమేషన్ ద్వారా మరింత వేగంగా ఇక్కడ డిప్లాయ్మెంట్ అన్నది, అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అన్నది జరుగుతుంది. స్టాటిక్ కోడ్ అనాలసిస్ అంటే ముందుగా చెప్పుకుని డీబగ్స్ని డిటెక్ట్ చేయడమే మెయిన్, నథింగ్ బట్ వర్నలబులిటీస్. అదేవిధంగా ఇది ఇది డిక్రీజ్ ది డిప్లాయ్మెంట్ టైము. సో ఇందాక చెప్పుకున్నాం. అదేవిధంగా కోడ్ రివ్యూయింగ్, అదేవిధంగా ఇంక్రీజ్ కోడ్ క్వాలిటీ అని ఇంక్రీజ్ చేస్తుంది. యూనిట్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్లో కూడా ఇది అలౌ చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి యూజ్ అవుతుంది. సో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.